हाय फ्रेंड्स, वेलकम टू कोत्तपल्ली वाटर फॉल्स। मेमु लंसिंग लो सनराइज व्यू पॉइंट अयिपोयिन तर्वात रूम कने वेल्लि फ्रेश अयिपोयि मैगी अनेदि चेसुकोनि मैगी तिनेसेसामु। तिन्न तर्वात 9:30 केल्ला కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనేది బయలుదేరాము। లంసింగ్ నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి 30 కిలోమీటర్స్ ఉంటుంది। అదే అరకు నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి 60 కిలోమీటర్స్ ఉంటుంది। ఇక్కడ మనం వాటర్ ఫాల్స్ కాని ఇక్కడ లోకల్ ఏదైనా తిరగడానికి అయితే మన వెహికల్ ఉంటే మంచిది। బయట మనం గన వెహికల్ మాట్లాడుకుంటే లంసింగ్ నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి 1000 1500 అబో అలా తీసుకుంటారంట। అందుకోసమని మన వెహికల్ ఉందనుకోండి మనకి కొంచెం మనం లోకల్లో తిరగడానికి గాని మనం ఇట్లా వెళ్ళడానికి గాని మనకి చాలా అనేది బాగుంటుందన్నమాట। ఇప్పుడు మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కనేది బయలుదేరాము। ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వచ్చేసి పాడేరు మాడుగుల మండలం దగ్గర ఉంటుంది। ఇక్కడి నుంచి ఇది ఎంట్రీ అన్నమాట। ఇక్కడి నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాలి। ఇదంతా కార్ పార్కింగ్ అన్నమాట। మనం కార్లు అనేది ఇక్కడ పార్క్ చేసుకొని మన బట్టలు ఏమన్నా ఉంటే మనం తీసేసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాము। ముందు కార్ అనేది పార్క్ చేసుకుందాము। కార్ పార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎంట్రన్స్ ఫస్ట్ లో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి ఇలా బోర్డు ఉంటుంది। ఫస్ట్ మార్నింగ్ 8 టు ఈవినింగ్ 5 వరకు ఉంటుందన్నమాట ఈ వాటర్ ఫాల్స్ ఓపెన్ అనేది। తర్వాత ఉంటే అలో చేయరు అన్నమాట। ఇక్కడి నుంచి మనం కొంచెం ఒక 50 మీటర్స్ అన్న నడవాలి। ఇక్కడి నుంచి మనకి అటు సైడ్ ఇటు సైడ్ చీకులు స్వీట్ కార్న్ అని ఫ్రూట్స్ అని ఏవొకటి తినేవి అమ్ముతూనే ఉంటారు। కాకపోతే ఇక్కడ ఫుడ్ కొంచెం దొరకదు। టయానికి అక్కడ బిర్యానీ అలా అమ్ముతారు। అలా చేసినప్పుడు మనకి అవైలబుల్లో ఉంటే మనం తినేసేసేయాలి, తర్వాత తిందాం అనుకుంటే మాత్రం అక్కడ ఫుడ్ దొరకదు। ఎందుకంటే మిగతావన్నీ చీకులు స్వీట్ కార్న్ ఇలా దొరుకుతాయి, తప్పితే మనకి తినడానికి రైస్ టైప్లో ఏవి దొరకవు అనమాట। అందుకని చెప్పేసి మేము ఫస్ట్ మాకు తెలియక మేము పిల్లలు ఆడుకొని వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఆకలేసింది, అప్పుడు తిందామని చెప్పేసి ఇప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ అలా తీసుకొని వెళ్ళాము। ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, పైనాపిల్స్, ఇక్కడ పైనాపిల్స్ బాగా ఎక్కువ పండుతాయి, ఎక్కడ చూసినా పైనాపిల్సే ఉన్నాయి। ఇంకా అందరం పైనాపిల్స్ స్వీట్ కార్ను అలా వాటర్ మిలాను అలా తీసుకున్నాము। తీసుకొని కొంచెం తింటూ లోపలికి అనేది వెళ్ళిపోయాము। ఇక్కడ నుంచి చూడండి, మీరు ఎటు పక్క చూసినా మొత్తం చీకుల షాపులే ఉన్నాయి ఇక్కడ। ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి। ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి। ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి వచ్చేసి 60 రూపీస్ తీసుకుంటారు, చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్. మేము ఇక్కడ నుంచి కూడా అనుకుంటూ ఉన్నాం ఏంటి అసలు వాటర్ జలపాతాలంటే ఓ సౌండ్ వస్తుంది, ఏం సౌండ్ రావట్లేదు, అది ఇది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాము। అసలు ఎంత కిందకుందా ఏంటి అది ఇది అని అనుకున్నాము, కానీ లోపలికి వెళ్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ సూప్ సూపర్ ఉందండి వ్యూ కానీ ఏదైనా సరే। ఇక్కడ బయట ఉన్నంతసేపు మనకు వాటర్ సౌండ్ అనేది అసలు వినపడదు। ఇటు సైడు పార్క్ ఉంది పిల్లలకి, ఇదిగో లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో ఇలా చాలా స్టెప్స్ ఉంటాయండి, దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లంతా లోపలికి మనం దిగాలి, అప్పుడు కానీ మనకి వాటర్ ఫాల్స్ అనేవి కనిపించవు। ఇక్కడి నుంచి వ్యూ చూడండి చాలా అనే బాగుంది। ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి వాటర్ ఫాల్స్ అనేది, ఇక్కడ పైన ఏదో నార్మల్ వాటర్ లాగే అనిపిస్తుంది, కిందకి వెళ్తే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, మనకు ఒక్కొక్కసారి ఫ్లోటింగ్ తగ్గుతుంది, ఒక్కొక్కసారి ఫ్లోటింగ్ బాగా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట। ఇంక మేమందరం కలిసి ఇట్లా మనకి పట్టుకోవడానికి కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా పిల్లలు, అలా నడవడానికి అటు సైడ్ ఇటు సైడ్ బ్రిడ్జ్ అనేది కట్టారనమాట, మనము బ్యారికేడ్స్ మనం పట్టుకొని దిగడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి, స్టెప్స్ మీద నుంచి దిగుతూ వెళ్ళాలి। చూడండి వాటర్ ఫ్లోయింగ్ ఎలా ఉందో, మీకు ఇప్పుడు సౌండ్ వినిపించట్లేదు కదా, నేను 1-2 నిమిషాలు సౌండ్ వినిపిస్తాను, సౌండ్ కూడా వినండి ఎంత సౌండ్ బాగా ఎక్కువగా వస్తుందో। మేము అలా ఇలా లోపలికి వెళ్ళేటప్పటికి మాకు టైం వచ్చేసి 12:30 అయిపోయింది। చాలామంది అప్పటికి రిటర్న్ కూడా అవుతున్నారు, మేము స్టార్ట్ అవుతున్నాం చాలామంది రిటర్న్ అవుతున్నారు, మేము రిటర్న్ అయ్యేటప్పటికి కూడా ఇంకా వస్తూనే ఉన్నారు, అంత బాగుంది అన్నమాట। ఇక్కడ వచ్చేసేసి ఫోన్ సిగ్నల్స్ ఏం పనిచేయవు, ఓన్లీ జియో అండ్ బిఎస్ఎన్ఎల్ మాత్రమే పనిచేస్తాయి। చూసారు కదా పైనుంచి వ్యూ అనేది ఎంత బాగుందో, చాలామంది అప్పటికే ఆడుకుంటూ ఉన్నారు। ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది, ఇక్కడ కన్నా కూడా మనకి ఇంకా ఫ్రంట్ సైడ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు, ఆ బ్రిడ్జ్ మీద కన్నా నుంచున్నాము అంటే ఆ జలపాతం అనేది ఫుల్గా మొత్తం పైనుంచి అసలు కింద వరకు ఎలా పడుతుంది అనేది ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది। నేను మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి, ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూపిస్తున్నాను మీకు ఈ వీడియో, చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో జలపాతం అనేది పైనుంచి కింద వరకు ఎంత చక్కగా ఉందో,
చాలా పెద్ద జలపాతం అండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే. మేము కూడా వాటర్లో ఇంకా కిందకు వచ్చేసాం కదా, వాటర్లో దిగుదామని వెళ్ళాము. అలా వెళ్ళి అసలు కాలు పెట్టామో లేదో, నీళ్ళు ఉన్నాయండి ఐస్ వాటర్ లాగా ఉన్నాయి. అసలే జనవరిలో చలి ఎక్కువ ఉంటుంది, దానికి తోడు ఆ పైనుంచి వచ్చే వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. అసలు ఒంటి మేము పడితే సూది గుచ్చుకున్నట్టే ఉంది, అంత చల్లగా ఉన్నాయి. మనకి ఒక రకంగా చెప్పాలి అంటే మనకి డీప్లో ఐస్ గడ్డల నుంచి వాటర్ తీస్తాను చూడండి, ఆ వాటర్ అయితే ఎంత చల్లగా ఉంటాయో అంత చల్లగా ఉన్నాయి. ఫస్ట్ అలా అనిపించింది, తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది. కానీ పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ బాగా స్కిడ్ అవుతుంది. మా ముందే ఒక ఆవిడ జారి పడిపోయింది, పెదం పగిలి బాగా బ్లడ్ వచ్చేసింది అన్నయ్య. అందుకోసమని చిన్నపిల్లల్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి మనం దగ్గరుండి. వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి బాగా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే కనుక ఎదురు కొంచెం వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ లోతు ఎక్కువ లేదు. ఈ ప్లేస్లో వాటర్ లోతు ఎక్కువ లేదు, చిన్నపిల్లల్ని వదిలేశారు అంటే ఫ్రీగా ఆడుకుంటారు. అక్కడి నుంచి ఎటుపక్కకి వెళ్ళే ఛాన్సెస్ కూడా లేవు, ఎందుకంటే లోతు అటు సైడ్ ఇటు సైడ్ రాళ్ళు అనేది పెట్టేసేసారు. కాబట్టి చూడండి వాటర్ ఫ్లో మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువగా వస్తున్నాయి, కొంచెం సేపటికి బాగా వాటర్ ఫ్లో అనేది బాగా పెరిగిపోయింది. పెరిగిపోవటం వల్ల ఆ వాటర్ అనేది ఈపికి తగిలి కూడా అసలు ఎవరో కొడుతున్నట్టు పెయిన్ వచ్చేసేసింది. కానీ మేము ఫుల్ ఎంజాయ్ అనేది చేసేసాము బాగా. ఇక్కడ వచ్చేసేసి జారుడు బల్లలాగా ఉంది, ఆ వాటర్ ఫ్లోకి ఏమవుతుందంటే చక్కగా జారుడు బల్ల మీద జారినట్టు అనిపిస్తుంది. అందుకే మేము జారుతా ఉన్నాం, నా డ్రెస్ పట్టేసేసి జారలేకపోయాను. ఇంకా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని చెప్పేసేసి ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాము. మా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మేము అరకు అనేది వెళ్తున్నాము, అక్కడ అరకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఎక్కడెక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.